వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో నిందలు ఎదుర్కొన్న సౌదీ అరేబియా సర్కార్ చివరికి కేసు విచారణను స్పీడ్ గా ముగించింది. టర్కీ రాజధాని ఇస్లాంబుల్లో ఉన్న సౌదీ రాయభార కార్యాలయంలోనే 2018 అక్టోబర్లో ఈ హత్య జరిగింది. ఇందులో ఐదుగురికి ఉరిశిక్ష, మరో ముగ్గురికి 24 ఏళ్ల కఠిన శిక్ష పడ్డాయి. సౌదీ ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తున్నందుకే యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీని హతమార్చారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ జోక్యంతో ఈ కేసులో స్పీడ్ గా విచారణ సాగి దోషులకు శిక్షలు ఖరారయ్యాయి. జమాల్ ఖషోగ్గి సౌదీ అరేబియాలో వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు జర్నలిస్టుగా పనిచేసేవారు. సౌదీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే కొన్ని వందల వార్త కథనాలను ప్రచురించారు. యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ గుండెల్లో రైలు పరిగెత్తించారనే పేరుంది. 2018 అక్టోబర్లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ రాయభార కార్యాలయ ఆవరణంలోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య కేసుతో ఇరకాటంలో పడిన సౌదీ అరేబియా ప్రభుత్వం కేసు విచారణను యమస్పీడిగా పూర్తి చేసింది. ఈ హత్య వెనుక యువరాజు హస్తం ఉందన్న అనుమానాలు బలంగా వినిపించిన తరుణంలో 8 మందిని దోషులుగా తేల్చింది సౌదీలోని రియాద్ కోర్టు. ఇందులో 5 మరణశిక్ష విధించింది. మరో 3 24 ఏళ్లపాటు కారాగార శిక్ష ఖరారు చేసింది. కీలక పరిణామమేంటంటే హత్య కేసులో ఆరోపణలు వచ్చిన సౌదీ యువరాజు అనుచరులను మాత్రం నిర్దోషులుగా ప్రకటించింది. ఖషోగ్గి హత్యకు కుట్రపన్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న సౌదీ మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అహ్మద్ అల్ అసరికి కూడా కోర్టు ఊరటనిచ్చింది. సంచలనం రేపిన ఖషోగ్గి మర్డర్ కేసులో 11 అనుమానితులను అరెస్టు చేశారు. ఈ కేసులో రియాద్ కోర్టు మొత్తం 9 సెషన్స్లో విచారణ జరిపింది. కొంతమంది అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు ఖషోగ్గి బంధువులు విచారణ సందర్భంగా తమ వాదనలు వినిపించారని సౌదీ ప్రభుత్వ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. అయితే దోషులుగా నిర్ధారించిన 8 పేర్లు, వివరాలను అక్కడి ప్రభుత్వం చాలా రహస్యంగా ఉంచింది. అరెస్టైన 11 సమాచారం ఎక్కడ బయటకు పోకుండా జాగ్రత్త పడింది. దోషుల వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. ఖషోగ్గి హత్య ముందస్తు పథకం ప్రకారం చేసింది కాదని రియాద్ కోర్టు స్పష్టం చేసింది. అయితే హత్య వెనుక సౌదీ మాజీ డిప్యూటీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహ్మద్ అల్ అసరి హస్తం ఉందన్న ఆరోపణలపై కోర్టు విచారణ జరిపింది. కానీ అసరి ప్రమేయం ఉందనడానికి తగినన్ని సాక్ష్యాలు లేని కారణంగా ఆయనను నిర్దోషిగా విడుదల చేశారు. అలాగే యువరాజ్ సీనియర్ సహాయక అధికారిగా ఉన్న సౌద్ అల్ కహతానిని కూడా ఈ కేసు నుంచి ప్రభుత్వం తప్పించింది. ఆయనపై అభియోగాలు నమోదు చేయలేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ చెప్పింది. మొత్తానికి యువరాజుపై వచ్చిన ఆరోపణలన్నీ కోర్టు ముందు వీగిపోయాయి. ఇంతకీ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి మధ్య వైరం ఎందుకు తలెత్తిందన్నది ఆసక్తికరమైన అంశం. అమెరికా నుంచి ప్రచురించే వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో జర్నలిస్టుగా పనిచేసిన ఖషోగ్గి అనేక సందర్భాల్లో సౌదీ ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తీసుకువచ్చారు. దీంతో ఖషోగ్గి మీద యువరాజ్ కక్ష పెంచుకున్నారనే వాదన వినిపించింది. పైగా ఇస్తాంబుల్లోని సౌదీ కాన్సులేట్ కార్యాలయంలోనే ఖషోగ్గి హత్య జరగడంతో యువరాజు హస్తముందన్న అనుమానాలు వచ్చాయి. అమెరికా కూడా ఖషోగ్గి హత్యలో యువరాజు ప్రమేయముందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనిపై అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏని ఉటంకిస్తూ అప్పట్లో వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో వార్తలొచ్చాయి. అయితే ఈ ఆరోపణలను సౌదీ ప్రభుత్వం ఖండించింది. న్యూస్ కవరేజ్లో భాగంగా సౌదీ కాన్సులేట్లో అడుగుపెట్టిన ఖషోగ్గిని అత్యంత దారుణంగా హతమార్చడం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. అందుకే సౌదీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కేసు విచారణను ముగించేసింది. సౌదీ కోర్టు నిర్వహించిన విచారణ తీరును హ్యూమన్ రైట్స్ వాచ్ తప్పుపట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విచారణ జరగలేదని వ్యాఖ్యానించింది. విచారణ ప్రక్రియలో జవాబుదారితనంతో ఉండాల్సిన వ్యవస్థలకు సౌదీ ప్రభుత్వం అడ్డంకులు కల్పించిందని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆక్షేపించింది. రకరకాల పరిణామాల మధ్య ఈ హత్య కేసు ఆసక్తికరంగా మారింది. కేసు విచారణ పూర్తయి దోషులకు శిక్షలు ఖరారైనా దుమారం సర్దుమనగడం లేదు.